మోదీ సర్కార్ పతనానికి దసపల్లా స్కెచ్. గతంలో సికింద్రాబాద్ కుట్ర కేసు అనే ఒక ప్రముఖ కేసు ఉండేది. పలువురు వామపక్ష నాయకులు, విప్లవ నాయకుల మీద ఈ కేసు బనాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేశారనే ఉద్దేశంతో సికింద్రాబాద్లో చేసినట్లుగా దీనికి సికింద్రాబాద్ కుట్ర కేసు అని పేరు పెట్టారు. ఇటీవలి వరకు అది నడిచింది. అలాంటిదే ఇప్పుడు కేంద్రంలోని మోదీ ప్రభుత్వ పతనానికి దసపల్లా స్కెచ్ సిద్ధమవుతున్నట్లుంది. పవన్ కళ్యాణ్ సారథ్యంలో దసపల్లా వేదికగా ఏపీ మేధావుల, పార్టీ ప్రతినిధుల సమావేశంలో ఇలాంటి చర్చలే సాగాయి. సమావేశంలో కీలక వ్యక్తి అయిన ఉండవల్లి మాత్రం అసలు కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి ఇతర మార్గాలేవీ సరిపోవు అని, ఆయన ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టడం ఒక్కటే సరైన మార్గమని అంటున్నారు. మోదీ ప్రభుత్వం కూలిపోవడానికి కూడా అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి వైసీపీ ఎంపీలు తాము రాజీనామా చేయడం ద్వారాను, తెలుగుదేశం ఎంపీలు ఎన్డీఏ నుంచి వైదొలగడం ద్వారాను కేంద్రంపై ఒత్తిడి పెంచి రాష్ట్రానికి రావాల్సిన వాటిని సాధించుకోవడానికి చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఉండవల్లి ఒపీనియన్ మాత్రం ఇలాంటి ప్రయత్నాలన్నీ దండగే అంటున్నారు. ఇలా ఎవరికి వారు రాజీనామాలు, కూటమి నుంచి వెళ్లిపోవడాలు చేస్తే అది సమస్య పరిష్కారం నుంచి తాము దూరంగా పారిపోవడం వంటి పలాయన వాదమే అవుతుంది తప్ప దానివల్ల పరిష్కారం ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే శివసేన సహా అనేక మంది మిత్రపక్షాల నమ్మకాన్ని కోల్పోయిన మోదీ సర్కార్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం ఒక్కటే వారి మీద ఒత్తిడి పెంచుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. అయితే విశ్లేషకుల్లో మాత్రం అవిశ్వాసం పెడితే ఏం జరుగుతుంది అనే చర్చ ప్రారంభమైంది. కేంద్రంలో భాజపాకు ఒంటరిగానే సంపూర్ణమైన మెజారిటీ ఉంది. అలాంటి నేపథ్యంలో ఎన్డీఏ మొత్తం ముక్కలు చెక్కలైపోయినా సరే ప్రస్తుతం ప్రభుత్వానికి ఎలాంటి అపాయం ఉండదు. పైగా ఏదో నామకే వాస్తే బలంతో ఉండే చిన్న పార్టీలు కేంద్రంలోని ప్రభుత్వం నుంచి దూరం జరిగి వైరం కొని తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉండకపోవచ్చు. ఇలాంటి అనేక సమీకరణాల దృష్ట్యా అవిశ్వాసం నెగ్గే అవకాశం మాత్రం ఉండదు. కాకపోతే విభజన చట్టం అమలు విషయంలో చట్టంలోని అంశాలను అతిక్రమించి మిత్రపక్షానికి, ప్రజలకు ఇచ్చిన మాటను విస్మరించిన దుష్కార్యానికి ఇంత దూరం తెచ్చుకోవడం అనేది వారికి అన్నింటికంటే మించిన పరువు నష్టం వ్యవహారం అవుతుంది. మొత్తానికి ఆ రకంగా మోదీ ప్రభుత్వాన్ని కూల్చడానికి పవన్ సారథ్యం, ఉండవల్లి గైడెన్స్లో దసపల్లా స్కెచ్ సిద్ధమవుతున్నట్లు ఉంది.